नमस्ते अंडी, वेलकम टू मई चैनल शैलजा क्रिएशंस। हेलो अंडी, इवा कोत्त क्रिएटिविटी चूपिस्तानो। कार्तिक मासंलो गंगादेवी की दीप पेट्टुकुंटे मल्ली जन्मंटू उंडदु अनी ओक पुराण गाथलो विन्नानंडी। अंदुकनी मीकु कूडा अवकाशं कल्पिंचालने उद्देश्यंतो మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నానండి। మనము గోదావరి తీరానికి గాని కృష్ణా తీరానికి గాని వెళ్ళినప్పుడు కార్తీక మాసంలో గంగా దీపాన్ని వెలిగించుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా। అక్కడ పేపర్ దుప్పలు ఉంటాయి కదండి, ఆ విధంగానే వెలిగిస్తారు, ఆకు దుప్పల్లోనైనా వెలిగిస్తారు। ఒకవేళ మనకు దుప్పలు అవైలబుల్ లేకపోతే ఏ విధంగా వెలిగించుకోవాలనే ఉద్దేశాన్ని మీకు చెప్తున్నాను। ఇక్కడ యూజ్డ్ త్రో పేపర్ ప్లేట్స్ ఉన్నాయి కదండి, ఆ పేపర్ ప్లేట్స్ ని ఈ విధంగా దుప్పలాగా చేసుకున్నాను। ఐదు వైపులా స్టాప్లర్ తో అలా పిన్ పంచ్ చేసి చేసుకున్నాను। చూడండి ఎంత బాగుంది, బాగుంది కదా। సులువుగా ఈజీగా చేసుకోవచ్చు। ఇదే విధానం కాకుండా ఇంకో విధానం కూడా చేసుకునే విధానాన్ని కూడా మీకు ఇదే వీడియోలో చూపించాను। మీకు నచ్చిన విధానం చేసుకోండి। ఇలా దుప్పలాగా ఎంత బాగుంది, గిన్నెలాగా వచ్చింది కదండి। ఆ తర్వాత ఇంకొక మోడల్ అండి ఇది। ఇదేంటంటే పంచముఖ దీపపు ప్రమిదలాగా, అంటే ఐదు ముఖాలు ఉంటాయి కదా, ఆ విధంగా ఐదు ముఖాలు వచ్చేట్టుగా స్టాప్లో పెట్టి ఈ విధంగా చేశారండి। చూడండి చాలా బాగుంది కదా। అయితే గంగాదేవికి దీపం ఎలా వెలిగించుకోవాలనుకుంటే కార్తీక మాసంలో ఇంట్లో అయినా ప్రతిరోజు గంగాలంలో రెండు ఆకులు వేసి దానిపైన వత్తి పెట్టి వెలిగించుకోవచ్చు। అది కాకుండా నెల రోజుల లోపల మనము ఏ పుణ్యతీర్థానికి వెళ్ళినా కానీ అక్కడైనా కానీ వెలిగించుకోవచ్చు। చూడండి ఆ తర్వాత ఈ దుప్పలో పువ్వత్తి అంటారు। ఈ పువ్వత్తి ఎలా చేస్తారంటే దూతిని తీసుకొని కింది ప్రాంతమేమో వెడల్పుగా ఉండి పైన ప్రాంతం దీపం వెలిగించుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా చేస్తారు। చూడండి ఈ విధంగా ఉన్నటువంటి పువ్వత్తిని విప్పానండి, అంటే దాని కొనలన్నీ కూడా క్లియర్గా చేశాను। ఆ తర్వాత నూనెలో ఈ వత్తిని తడిపి ఆ తర్వాత దీన్ని ఆ ప్రమిదలో వేశారండి। మనము ఇప్పుడు దీన్ని ప్రమిదగానే భావించాలి కదండి, అవునండి నిజమే। చూడండి ఎంత బాగుందో, బాగుంది కదా। ఇలా తయారు చేసుకున్న తర్వాత దీపాన్ని వెలిగించాలి। ఇలా దీపాన్ని అగరబత్తితో ముందుగా వెలిగించుకోవాలి। ఆ వెలిగించిన తర్వాత దీపాన్ని గంగాలంలో నీళ్లు పోసి అందులో పసుపు కుంకుమ పూలు అక్షతలు వేసి ఆ నీళ్ళని గంగా నీటిగా భావించి ఆ గంగాలన్నీ గంగగా భావించి అందులో మనము దీపాన్ని వదలాలండి। చూడండి ఇక్కడ మనము నాలుగు వైపులా పసుపు కుంకుమ పువ్వులు అక్షతలు అన్నీ వేసి దీపానికి మనం మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలండి। దీపం వెలిగించేటప్పుడు మనము ఎవరితో కూడా మాట్లాడకూడదు। ఇలా దీపాన్ని వెలిగించుకున్న తర్వాత గంగాలంలో పెట్టాలి అని చెప్పాను కదండి, అయితే ఇక్కడ గంగాలం పూజ దగ్గర ఉందండి, అందుకని ఒక తాంబాలంలో మనం బతుకమ్మ పేరుస్తాం కదండి, అలాంటి తాంబాలంలో ఈ విధంగా వేసి పసుపు కుంకుమ అక్షతలు పూలు అన్నీ కూడా గంగాలంలో సమర్పించుకోవాలండి। చూడండి ఇలా పెట్టి గంగాదేవిని నమస్కరించుకొని మా కోరికలన్నీ తీర్చు తల్లి అంటూ మనస్ఫూర్తిగా ప్రార్థించి నమస్కరించుకోవాలి। ఈ వీడియో మీకు అందరికీ కూడా నచ్చింది కదండి। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।